నిన్న ఐఏఎస్ల బదిలీలు, నేడు ఐపీఎస్ల ట్రాన్స్ఫర్లతో పాలనలో తనదైన మార్కు వేసేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇవాళ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీఎంను కలిశారు. జిల్లా ఎస్పీల ట్రాన్స్ఫర్లు సహా ముఖ్యమైన అంశాలపై చర్చించారు. మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ లక్ష్మి సిద్ధంగా ఉన్నారు. లక్ష్మి, సంతోషి, ప్రస్తుతం మనం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ అధికారిక నివాసం వద్ద ఉన్నాము. నిన్న చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులంతా కూడా బదిలీ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇక్కడికి రావడం జరిగింది. గౌతమ్ సవాంగ్ ప్రధానంగా రాష్ట్రంలో ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీపైనే ముఖ్యమంత్రితో చర్చిస్తున్నట్టు మనం సమాచారం అందుతుంది. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఈ నెల 8వ తేదీన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి సెక్రటేరియట్ లో అడుగు పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. 8:39 ఈలోపే అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మొత్తం కూడా తనకు అనుకూలంగా ఉన్న వారి అందరినీ కూడా తన పరిపాలనలోకి తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. చాలా మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకైతే ఎక్కడ కూడా స్థానం అనేది లభించలేదు. వాళ్ళందరూ కూడా సాధారణ పరిపాలనకు రిపోర్ట్ చేయవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ రోజు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని నియమించారు. దీంతో పాటు లోక్సభ వైఎస్ఆర్సీపీ పక్ష నేతగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని నియమించడం జరిగింది. పార్టీ చీఫ్ విప్ గా మార్గాని భరత్రామ్ను నియమించారు. ఈ ముగ్గురిని కూడా ఆయా పదవుల్లో నియమిస్తూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాయడం జరిగింది. దీంతో పాటు ఏపీ శాసనసభకు ప్రొటెం స్పీకర్ గా బొబ్బిలి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడును కూడా నియమించారు. ఈయన ఇప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉన్న పరిస్థితి. మొత్తానికి చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన తన మార్కు కనిపించేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నిన్న చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులంతా కూడా బదిలీ అయిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ రోజు నిన్న 4 ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా బదిలీ కావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో దాదాపు కూడా 1 గంట పైనుంచి కూడా డీజీపీ గౌతమ్ సవాంగ్ జగన్మోహన్ రెడ్డితో ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. కీలకంగా ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్లేసుల్లో ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఐపీఎస్ ఆఫీసర్లు నియమించాలి, ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలి, దీనిపైన ప్రధానంగా ముఖ్యమంత్రితో డీజీపీ చర్చలు జరుపుతున్నట్లు మనకి సమాచారం అందుతుంది. దీంతో పాటు రేపు చూసుకున్నట్లయితే సిఆర్డీఏ మీద ముఖ్యమంత్రి సమీక్ష చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ శాఖల మీద సమీక్ష చేస్తూ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆర్థిక రెవెన్యూ రెండింటి మీద కూడా సమీక్ష నిర్వహించారు. దీంతో పాటు రేపు చూసుకున్నట్లయితే 6వ తేదీన సిఆర్డీఏ మీద ప్రధానంగా సమీక్ష నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. సిఆర్డీఏ సమీక్ష అయిపోయిన తర్వాత 7వ తేదీన చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలు ఎంపీలతో వైఎస్ఆర్ఎల్పి సమావేశం అనేది ఒకటి నిర్వహిస్తున్నారు. ఈ వైఎస్ఆర్ఎల్పి సమావేశానికి పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలంతా కూడా హాజరయ్యే అవకాశం ఉంది. 8వ తేదీన చూసుకున్నట్లయితే వీళ్ళంతా కూడా ప్రమాణ స్వీకారం, కేబినెట్ మంత్రివర్గ విస్తరణ అనేది ఉన్న నేపథ్యంలో ఎవరెవరికి మంత్రి పదవి ఇస్తున్నాను, ఏంటి ఈ నేపథ్యంలో ఏ సామాజిక వర్గం ప్రాతిపదిక తీసుకున్నా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలకు ఎంపీలకు వివరించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి జగన్ తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు కూడా 1 గంటకు పైగా చర్చలు జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారులు కూడా బదిలీ అయ్యే అవకాశం అయితే ఉన్నట్టు మనకి భావించవచ్చు. సంతోషి, ఓకే లక్ష్మి.